మేషరాశి వారికి 12 సంవత్సరం తర్వాత గురుమంగళ యోగం సంచారం చేయగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు చే చో లా లి లు లే లో ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. ఆ కుజ భగవానుడు 12 సంవత్సరాల తర్వాత గురువుతో వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది. ఇది ఒక అద్భుతమైన యోగము అనుకోవచ్చు. అంటే స్థిరాస్తులు, చరాస్తులు, భూమి, ఫామ్ హౌసు, విల్లాలు, అలాగనే శత్రువులపైన విజయం సాధించడాలు, రాజకీయ క్షేత్రాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఇది చాలా మంగళకరము అని చెప్పి భావించగలరు. ఎందుకంటే మంగళకరుడైనటువంటి మంగళుడు వృషభ రాశిలో 2వ స్థానంలో ధనాబాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది మేషరాశి వారికి ఒకందుకు అద్భుతమైన యోగముగా గమనించగలగాలి. కాకపోతే 2వ స్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు కొద్దిపాటిగా కుజ సంచార స్థితిలో కుజదోషంగా ఉంటుంది, కనుక ధనపరమైన చిక్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడినటువంటి వాటితో సర్దుకోపోగలిగితే, ఖర్చులను నియంత్రించగలిగితే మేషరాశి వారికి ఉన్నంత అదృష్టం మరొకరు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కలయిక అని చెప్పి గమనించాలి. 7 ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ అక్కడ బుధుడితో కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన నూతనమైన వాహనాలు, సంపూర్ణమైనటువంటి కొత్త కొత్త విలాసవంతమైన వస్తువులు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు, నూతనంగా వివాహమైన వారికి పుత్రపుత్రిక సంతాన యోగ్యత, అలాగనే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, పిల్లల నుంచి తల్లిదండ్రులకు స్థిర చరాస్తులు వచ్చేటువంటి అవకాశాలు, భాగస్వామి వ్యాపారాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు వక్రగమనంలో కుంభరాశిలో సంచారము చేయినప్పుడు వీరికి పట్టిందల్లా బంగారం అవ్వడం, నీటి వ్యాపారాలు, భూమి వ్యాపారాలు, విదేశీ వస్తువులు, ట్రాన్స్పోర్ట్సు, ఎక్స్పోర్ట్సు, సాఫ్ట్వేర్, హార్డ్వేరు, యానిమేషన్సు, క్రియేటివిటీ రంగాలు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, ఇంటీరియల్ డెకరేషన్ చేసేటవారు, ఇంటికి అంటే ఇటుక, ఇసుక, సిమెంటు వ్యాపార కార్యక్రమాలు చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. వ్యయంలో రాహు సంచారం చేయడం వలన ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రేమికులు, అన్నదమ్ముల మధ్యలో స్వల్పమైన 3 వ్యక్తులు దూరి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంటుంది. కనుక మౌనంగా ఉండండి, ప్రతి విషయాన్ని వినండి, స్పందించకుండా కాలాన్ని గడపండి. అంత సవ్యమైనటువంటి విజయం మేషరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.